దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఉదయకాల సమయంలో ఆయన జన సమూహమునకు బోధిస్తున్న మాటలు ఇవి. దేవుడు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యంలో ఉంటుంది. కనుక దేవుడు మన యందు కనికర పడేవారంగా ఉండాలి. ఎదిగో మత్తయి సువార్త 20:34 త్రోవ ప్రక్కన గ్రుడ్డివాడు కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. దేవుడు అతన్ని కనికరించి అతన్ని ముట్టి స్వస్థపరిచున్నాడని దేవుని వాక్యంలో ఉంటుంది. అతనికి దృష్టిని కలగచేసెను. దేవుడు అతని మీద కనికరపడి ఆయన కన్నులు ముట్టిన వెంటనే వాడు దృష్టి పొంది ఆయనను వెంబడించినని దేవుని వాక్యంలో ఉంటుంది. కనుక దేవుడు కనికరము గల దేవుడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన చేసిన కేకలు వేసినప్పుడు ఆ కేకలు దేవుడు విని ఆగి అతని కళ్ళను ముట్టి అతనికి దృష్టిని కలగచేసి ఉన్నాడు. నిజంగా ఉదయకాల సమయంలో మన దేవుడు కనికరమును చూపు దేవుడు. ఆయన కరుణా సంపన్నుడై ఉంటున్నాడు, ఆయన ప్రేమ గల దేవుడై ఉంటున్నాడు. కనుక ఆ ప్రేమను ఆ కనికరాన్ని పొందుకునే వారముగా ఉండాలి. దేవుని సన్నిధానంలోనూ దేని విషయమైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీ యందు కనికరపడి నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో దేవుని వాగ్దానం ఉంటుంది. ఆయన గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచనని దేవుని వాక్యం. నిజంగా ఆయనలో ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు అనేకులు ఆయనను వెంబడించి ఉన్నారు. అనేక రోగులను దేవుడు స్వస్థపరిచి, అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరిచి, అనేక గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. నిజంగా ఆయన కనికరము ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. దేవుడు మన ఎడల కనికరపడి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకు భయపడు వారికి, దేవునికి భయపడు వారికి ఆయన కనికరమును తరతరములు ఉండునని దేవుని వాక్యంలో ఉంటుంది. నిజంగా దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంతో ఉన్నతమైన ఉంటున్నది. ఆయన కనికరము తరతరములను ఉంటున్నదని దేవుని వాక్యంలో ఉంటున్నది. కనుక దేవుని కనికరం పొందుకునే వారముగా ఉండాలి. దేవుడు కనికరము చూపు తండ్రిగా ఉంటున్నాడు, ఆదరణకర్త అయి ఉంటున్నాడు, ఆదరణను అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు, ప్రేమ చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన ఏడల కరుణా కటాక్షాన్ని చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం అట్టి వాగ్దానం పొందుకొని దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నప్పుడు నిజంగా తన తప్పును తను తెలుసుకొని తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు, దూరంలో ఉన్నప్పుడు తన తండ్రి అతన్ని చూచి అతని మీద కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి అతని మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగలించుకుని, నిజంగా యేసు ప్రభు కూడా మన యందు కనికరం పడే దేవుడుగా ఉంటుంది. మన తప్పుదములను మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఎడల కనికరము చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధానంలో దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయన కృప కనికరం మన ఎడల చూపి మన అవసరతలన్నీ తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధానంలో మనం కనికరం పొందుకునే వారముగా ఉండాలి. కృప పొందుకునే వారంగా, ఆదరణ పొందుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహిస్తాడు. నన్ను ప్రేమించు వారిని నా ఆజ్ఞలు గైకున తరతరములు 1000 తరముల వరకు నేను కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకున్న వారిని వారంగా ఉండినట్లయితే దేవుడు 1000 తరముల వరకు మన ఎడల కనికరము చూపుతానని వాగ్దానం. నేను ఎవరిని కనికరిస్తానో వారిని అందులో కనికర పడుతున్నాను. దేవుని కనికరం మన మీద ఉండులాగిన మనం ప్రార్థన చేయాలి. దేవా, నీ యొక్క కనికరం, నీ యొక్క దయ, నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఆదరణ నా మీద ఉండని మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు మన యందు కనికరపడి మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అట్టి వాగ్దానాన్ని పొందుకొని మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగే వారంగా దావీదు అంటున్నాడు, తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడిన అంటున్నాడు. ఆయన జాలిపడే దేవుడు మన యందు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి
ఆయన చెప్పు మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు కట్టలు గైకున్నప్పుడు దేవుడు నీ మీద కనికరపడి నీకు సహాయము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవా, నీవు నన్ను కనికరించు, నన్ను ఆశీర్వదించు, నా సహాయమును చేయని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సుంకరి దూరంగా నిలబడి దేవా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేసి ఉన్నాడు. అట్టి ప్రార్థన దేవునికి అంగీకారం కాబట్టి దేవుడు అతన్ని కనికరించి అతన్ని ఆశీర్వదించి అతన్ని హెచ్చించి ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆ గుడ్డివాడు దేవుడు త్రో ప్రక్కన కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు అడిగినప్పుడు దేవుడు అతని మీద కనికరపడి అతని కళ్ళను ముట్టి అతనికి దృష్టిని కలగచేసి ఉన్నాడు. మనం కూడా ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము, ఏ స్థితిలో ఉంటున్నామో దేవా నీ కనికరం నా మీదకి రానివ్వండి నాయన, నీ దయ నా మీదకి రానివ్వని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ అందు కనికరపడి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ సమస్యలన్నీ దూరపరుస్తాడు. ఆయన ఆజ్ఞలకు ఆయన ప్రేమించినట్లయితే 1000 తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక దేవుని సన్నిధానానికి వచ్చి మన సమస్యలను బాధలను కష్టాలను దేవుని సన్నిధానంలో మొరపెట్టి ప్రార్థన చేసి ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు మన యొక్క కనికరమును చూపి మనల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అట్టి వాగ్దానాన్ని పొందుకొని దేవుని సన్నిధానంలో ముందుకు సాగే వారంగా ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కృప నమ్మకమైన దేవానికి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురని వాక్యం ఉంటున్నారు. అవును దేవానికి వందనాలు. నీ కనికరం మా మీదికి రానివ్వని ప్రార్థన చేస్తున్నాను, నీ దయ మా మీదికి రానివ్వండి ప్రభువా, నీ కృప మా మీదికి రానివ్వని ప్రార్థన చేస్తున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నీ సన్నిధానంలో అనుకున్న వాని దృష్టించే దేవుడు నాయన, వానిపై కనికరమును చూపించే దేవుడు, వాడిపై దయ చూపించే దేవుడు కనుక ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. నీ దయ కొరకు, నీ కృప కొరకు, నీ కనికరము కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు నిశ్చయముగా మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేస్తున్నాం, మాపై దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు వందనాలు తండ్రి. నువ్వు కనికరము గల దేవుడు, కృప చూపించే దేవుడు, అనేకులను రోగులను స్వస్థపరిచిన దేవుడు నాయన, గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాయన, గుడి వారికి చూపించిన దేవుడు నాయన నీకు వందనాలు తండ్రి. ప్రభు తప్పిదాలకు తను ఒప్పుకొని అయ్యా నీ యొద్దకు వచ్చినప్పుడు ప్రభువాను క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నావు. కనుక ప్రభువా మేము నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తూ నీ మాటలు నీ ఆజ్ఞలు కట్టడలు గైకునే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు వందనాలు తండ్రి. నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని దీవెన నీ కనికరం మేము పొందుకొని మా జీవితకాలం అంతా నిన్ను సేవిస్తూ నిన్ను వెంబడించే వారిగా చేయమని ప్రార్థన చేస్తూ అదే కాల సమయంలో ఎంతమంది అయితే నీ కనికరము కొరకు ప్రార్థన చేస్తున్నారు, నీ దయ కొరకు వేచి ఉన్నారో, నీ కృప కొరకు అడుగుచున్నారో ప్రభు వాటి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదింపబడనని వాగ్దానం ఉంటుంది. కనుక బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, ప్రతి పరిస్థితిలో అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నా. రోగులైన వారిని ముట్టండి, స్వస్థపరచండి, అనారోగ్యంతో బాధపడిచిన వారికి ఆరోగ్యాలు దయచేయండి, సమస్యల చేత ఉన్న వారికి విడుదల దయచేయండి, బాధల్లో ఉంటున్న వారు, వేదనలో ఉంటున్న వారు, కన్నీటిలో ఉంటున్న వారిని అయ్యా ఓదార్చండి, ధైర్యపరచండి, కృప చూపించమని ప్రార్థన చేయి. నీ అందు నమ్మకం ఉంచి బిడ్డలుగా చేయి, నీ అందు విశ్వాసం ఉంచి నీ కొరకు ఎదురు చూసే బిడ్డగా చేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థనలు నాతో ఏకీభవించిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేయి. వారి మీద నీ కనికర నీ దయ ఉండనిమ్మని ప్రార్థన చేస్తూ ఏసు నామమున అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్.